రైతును రాజును చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే జనం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు దివిటిపల్లి రైతు వేదిక వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బిఆర్ఎస్ నాయకులు కావాలని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తూ రైతులను కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారు దళారి వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు చేస్తూ రైతును రైతు గోసకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇక వారి ఆగడాలు సాగవని ఎవరు కూడా బిఆర్ఎస్ నాయకుల మాటలు విని వినవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ అమలు చేసి రైతును రుణ విముక్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. రైతుల వద్ద మద్దతుదారును కల్పిస్తున్నామని, మొట్టమొదటిసారిగా సన్నాలకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని, చివరి గింజు వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసిన 48 గంటలలోపే రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ గారు, ఓడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, గ్రంథాలయ చైర్మన్ మన నరసింహారెడ్డి గారు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు, అలాగే డైరెక్టర్ దానికి తగ్గట్టు రైతులందరూ తీసుకొని వస్తే రైతులకే లాభం ఉంటుంది. ఎందుకంటే మద్దతుదారులతో పాటు 500 బోనస్ కూడా అదనంగా ఇస్తుంది కాబట్టి రైతులు దళారుల మాట నమ్మకుండా పచ్చిది తూకం ఎక్కువస్తుంది అని చెప్పేసి పచ్చి ఒడ్లు తీసుకుపోయి దళారులు పిచ్చుకొని నష్టపోతున్నారు. కాబట్టి కొంచెం ఒక 2 రోజులు అన్నం చెప్పినట్టు 2 రోజులు ఓపిక పట్టుకొని 8 రోజులు 4 నెలల నుంచి పంట పండించి ఓపికతో చేసుకున్నాము. 1-2 రోజులు ఓపిక పట్టుకొని ఎండబెట్టుకొని ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టుకొని తీసుకొని వస్తే రైతులకే లాభం ఉంటుంది. కాబట్టి ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో నాయకులందరూ వాళ్ళకి అవగాహన కల్పించి రైతులు నష్టపోకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నేను జిల్లా వ్యవసాయ అధికారి, నా పేరు వెంకటేష్ సార్. మన ప్రభుత్వం దాదాపు మనకు మంచి సంఘాలు ఏర్పాటు చేసింది. 190 సంఘాలు మనకు పిఎస్సిఎస్ కానీ ఐకేఎస్సి కానీ సార్ ఏర్పాటు చేసింది సార్. ప్రభుత్వం ఈసారి ఎన్నడు లేని విధంగా ఆయన సార్ బోనస్ ప్రకటించింది. దయచేసి మేము రైతులందరూ మోటివేట్ చేస్తున్నాము. పదకొండు మన ఐకేఎస్ సెంటర్ కానీ పిఎస్ సెంటర్ కానీ తీసుకొచ్చి తమ గ్రామాన్ని అందుకోవాలి సార్. నేను చాలా మందికి రూరల్లో కానీ అక్కడ సీసీ పొందు అక్కడ కొంచెం వెళ్తే చూశాను సార్. ఉన్నాయి సార్ ఆ సంఘంలో రైతులకి ఇబ్బంది ఇబ్బంది లేకుండా కరెక్ట్గా కనెక్షన్ కూడా మమ్మల్ని వేయించారు సార్. జస్ట్ వాళ్ళు ఆ మిషన్లో వేసి వాళ్ళు క్లీన్ చేసుకోవాలి సార్. ఆ క్లీన్ చేసిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతుంది సార్. దయచేసి మనం అందరం కలిసి రైతులను మోటివేట్ చేసి మంచి క్లీన్ చేసుకున్నట్టే రైతుకు మన ప్రభుత్వం కోరుకున్నట్టు మంచి బోనస్తోని 2,700 రూపాయలు మనం రైతులకు ఇచ్చే అవకాశం ఉంది సార్. మనం మీరు కూడా మాకు సహకరిస్తే మా వ్యవసాయ శాఖ ఏ వాళ్ళు ఏ వాళ్ళు మేము అందరం మోటివేట్ చేసి మన ప్రాంతాల వరకు మన ప్రభుత్వంకు మంచి పేరు వచ్చినట్టు మన ఒక్క రైతుకు పండించిన గింజలు మన ఐకేపీ సెంటర్ పిఎస్ సెంటర్కి రావాలని మనం ప్రయత్నం చేస్తాం సార్. ఇది మనకు ఆనకూల ఎమ్మెల్యేగా సహకారం మాకు చాలా ఉంది కాబట్టి ఈసారి మ్యాక్సిమం ఎంతవరకు అంతవరకు అయితే మనము ఈసారి పెంచుకుంటాం సార్. మన జిల్లాలో మొత్తం ఎంతవరకు అయితే మీరు దళారులకు ఇవ్వకండి పంటను. బయట రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఈరోజు మనకు మార్కెట్ కమిటీ కావచ్చు, మిగతా ఐకేపీ కేంద్రాలు కావచ్చు, మొత్తం మన జిల్లాలో 192 కేంద్రాలు ఈరోజు ప్రారంభోత్సవమైనాయి. రైతులందరూ కూడా ధాన్యాన్ని అక్కడికే తీసుకొని రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎటువంటి తూకంలో ఇబ్బంది లేకుండా రైతులకు న్యాయం జరిగేలా అధికారుల పర్యవేక్షణలో కొనుగోలు కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా 48 గంటల్లో మీ డబ్బు అకౌంట్లో పడుతుంది. దాంతోపాటు 500 రూపాయల బోనస్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అది కూడా పడుతుంది. సో బయట దళారులకు ఇస్తే మీరు అనేక రకాలుగా మోసపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మా చైర్మన్ గారు ఒక మాట అన్నారు, పోయిన సంవత్సరము ప్రైవేట్ దళారులకు ఇస్తే దాంట్లో కొంతమంది డబ్బులు కూడా ఎగ్గొట్టి రాయచూరుకు వెళ్ళిపోయినారు అని. అటువంటి
పరిస్థితిలో మనం ఖచ్చితంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గరికి వస్తే మనకు తూకం కరెక్ట్ గా వస్తది, మనకు వచ్చే పైకం కూడా లెక్క ప్రకారం మన అకౌంట్ లో పడుతది, ఎటువంటి మోసాలకు తావలేదు, దళారుల మోసాలకు అసలే తావలేదు। కాబట్టి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దళారుల మాయలో పడొద్దు। ఒక రోజు ఆలస్యమైనా సరే మంచిగా ఆరబెట్టుకొని తీసుకొచ్చుకొని మంచి రేటును తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా రైతులను కోరుకుంటా ఉన్నా। ఈ సంవత్సరం తెలంగాణలో చాలా మంది రైతాంగం సన్నోటం చేసిండు, మార్కెట్కి ఈ రోజు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషకరమైన విషయం। గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఈరోజు సన్నోట్లు మార్కెట్లకు వస్తూ ఉన్నాయి, దాన్ని అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు ప్రభుత్వానికి కూడా। గతంలో ఆ దొడ్డు బియ్యం అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడేది, కానీ ఇప్పుడు అట్లా లేవు। రేపు రాబోయే రోజుల్లో ఈ సన్న బియ్యాన్నే మనము హాస్టల్లకు కానీ పిల్లలకు కానీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ వీటన్నిటికి కూడా ఇవ్వాలని అనుకుంటా ఉన్నాం। ఒక మంచి మార్పుకి మొదటి సంవత్సరమే కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, దానికి అధికారులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, రైతులు కూడా ప్రభుత్వం చెప్పిన వెంబడే సన్నవడ్డ రకాలను వేసుకొని ఈరోజు లాభం పొందుతూ ఉన్నారు। కాబట్టి దయచేసి ఈ దళారుల మాటలను ఇప్పుడు ఆఖరి నిమిషంలో నమ్మి మళ్ళీ మోసపోవద్దు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే మీ ధాన్యాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను సార్। ఇంకోటి సార్, ఈ రైతులు ఏదైతే ధాన్యాన్ని అయితే మార్కెట్కి తీసుకొస్తున్నారో, కానీ కొంతమంది దళారులు దాన్ని మధ్యలోనే ఆపేసి వాళ్ళ షాపులకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు నేను అందుకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అటువంటిది మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా ఆ సంబంధిత అధికారులకు తీసుకొస్తే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు చెప్తాం, ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు కూడా తీసుకుంటాం। ఇక్కడ రైతు వేదిక దగ్గర వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, రైతుల శ్రేయస్ కోరి ప్రతి ఒక్క పిఎస్సిఎస్ సెంటర్ల లోపల రైతుల నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఇదే విధంగా మా సొసైటీలో 17 గ్రామాల్లో ఇప్పుడు ఇక్కడ ఎదురేలో ఒకటి, అదేవిధంగా మన ధర్మపూర్లో ఒకటి, గాజులపేట ఇప్పలపల్లి దగ్గర ఒకటి, ఇట్లా 3 సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది। దయచేసి రైతులకు అందరికీ విజ్ఞప్తి ఏమనగా, చాలామంది కొంతమంది వేరే దగ్గర నుంచి రైతులను మోసం చేయడానికి పచ్చోట్లు కొంటామని, అదేవిధంగా మీకు ఈరోజే డబ్బులు ఇస్తామని అట్లా కొంత మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి తీసుకోవడం జరుగుతుంది। మేము ఇందాక మా ఎమ్మెల్యే గారు వచ్చి కూడా అందరికీ రైతులకు సూచన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చి చెప్పడం జరిగింది। మీరు పచ్చివి తీసుకోవడం వల్ల కొంత ఒక 100 రూపాయలు ఎక్కువ తక్కువ రావచ్చు, కానీ మీకు 600-700 డిఫరెంట్ వస్తుంది। అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చే మద్దతు ధర కూడా 500 రావడం జరుగుతుంది, మీరు చాలా నష్టపోతారు। దయచేసి రైతులకు అందరికీ గమనించాలి, ఎందుకంటే గతంలో ఒక్కొక్కసారి రైచూరు నుంచి కొంతమంది మిల్లర్స్ వచ్చి కొంతమంది స్టార్టింగ్ ఒక 10-15 మంది రైతులకు నెట్ పేమెంట్ అప్పటికప్పుడు ఇచ్చి తర్వాత కొంతమందికి చెక్కులు ఇస్తాం అది ఇస్తామని చెప్పి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన రోజులు ఉన్నాయి। కాబట్టి 4 నెలలు కష్టపడి వాళ్ళు పండించుకున్న పంటకు ఏదో ఎవరో మోసం బ్రోకర్ల నుంచి మోసపోవద్దు, ఎందుకంటే ఇంత కష్టపడి మీరు రాత్రి మొవాళ్ళు కష్టపడి ఈ పంటను పండించుకొని ఆ పంటకు వచ్చే ధరని మీరు ఇక్కడ మద్దతు ధర ఇస్తున్నాము, అక్కడ మోసపోయి తక్కువ ధర కమ్మి ఇవన్నీ చేయొద్దు, దయచేసి ప్రతి ఒక్కరూ గమనించాలి, మనకు తెలిసిన మేము అందరం కూడా చెప్పడం జరుగుతుంది। అప్పటి పూర్తికి ఏదో ఇక్కడ డబ్బులు కూడా లేట్ కావడం లేదు, 48 అవర్స్లో ఈరోజు వదిలేసిందంటే రేపు ఒక్కరోజు తప్పితే ఎల్లుండే డబ్బులు రావడం జరుగుతుంది, అకౌంట్లో పడడం జరుగుతుంది, కాబట్టి చాలా పారదర్శకంగా ఉంటుంది। తూకంలో కానీ మీకు వెయింగ్లో కానీ మ్యాచర్లో కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా మేము మీకు రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మా సొసైటీల నుంచి ప్రతి ఒక్క సొసైటీ నుంచి చేయడం జరిగింది। ముఖ్యంగా గతానికి ఇప్పటికి బాగా చేంజ్ అయింది, రైతులు గమనించి ఈ పంటనంతా కొంత తాళ్ళు లేకుండా మీరు తూర్పు పట్టి కొంత నాణ్యతగా తీసుకొచ్చి కొంత ఎండబెడితే మీకు ఇప్పటికిప్పుడు ఈ రోజు ఇస్తే మిల్లులో ట్రక్ షీట్ తీసుకొని మేము అప్లోడ్ చేసి
48 అవర్స్ లో మీకు మొత్తం డబ్బులు 1 రూపాయి లేకుండా మొత్తం డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించి రైతుల శ్రేయస్సు కొరకు రైతుల బాగు కొరకు రైతుల మేలు కొరకు మీరందరూ మీ బాగుగుల కొరకే నేను హర్ని శర్మ డైరెక్టర్ అందరూ కూడా ఇక్కడ ఏ టైం లో కూడా రైతులకు ఏ అవసరం ఉంటే కూడా మేము అందుకుంటాం వార్దాన్ని కూడా మేమే మనమే ఇస్తున్నాం హరీలు కూడా ఇక్కడనే వచ్చి తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని నేను ఈ విధంగా మీడియా తరపున అందరికి రైతులకందరికీ సూచనగా తెలియజేస్తున్నాను ఓకే